మనబడి నాడు నేడు పేజ్ 2 కార్యక్రమంలో భాగంగా 1.60 కోట్ల వ్యయంతో దెందులూరు నియోజకవర్గం కొవ్వలి జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన పనుల మంత్రి ఆలనాని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి ప్రారంభించారు. అనంతరం జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ జెడ్పిహెచ్ హైస్కూల్లో మనబడి నాడు నేడు మొదటి విడత కార్యక్రమంలో భాగంగా స్కూల్ అభివృద్ధి చేసిన క్లాస్ రూమ్ తరగతి గదులను ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరితో కలిసి మంత్రి ఆలనాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం వల్ల ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో విద్యా వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం విద్యార్థి విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని డిప్యూటీ సీఎం ఆలనాని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఈ స్కూల్ అంతా కూడా విద్యార్థుల విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఏ విధంగా తీర్చిదిద్దబడిందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ విధంగా ఈ స్కూల్ అభివృద్ధి చెందడానికి కీలక భూమిక వహించినటువంటి నాతో పాటు మరో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు దేవుడు శాసనసభ్యుడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ స్కూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ స్కూల్ ఒక్క స్కూల్ కి దాదాపుగా 1.60 కోట్ల రూపాయలతో జిల్లాలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక స్కూల్ కి కేవలం ఒక్క స్కూల్ కి దాదాపుగా 1.60 కోట్ల రూపాయలు మరి కేటాయిస్తే పిల్లలు త్రాగడానికి ఎంత చక్కటి నీళ్ళంటే వాళ్ళే పట్టుకుని తాగేటట్టుగా మంచి నీళ్ళు ఎప్పుడు ఎంతో చక్కగా ఈరోజు బాస్కెట్ బాల్ కోర్ట్ చూస్తుంటే కూడా చాలా అందంగా జిమ్ డిజిటల్ లైబ్రరీ మొత్తం నిజంగా అధికార యంత్రాంగానందరినీ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే మేము ఆ రోజు వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే ఇక్కడ మన డైనింగ్ హాల్ ఉందో ఈ డైనింగ్ హాల్ లో కలెక్టర్ గారు అయితే అవన్నీ కూడా న్యూట్రీషియస్ గా ఉండేదో రాపించండి పిల్లలు అది చూస్తే వాళ్ళకి అర్థం కావాలి న్యూట్రీషియస్ గా ఏ భోజనం చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళకి తెలియాలి అని చెప్పి అవన్నీ కూడా ఆదేశించటం అదేవిధంగా మనం చూస్తే గోడలపై కూడా ఎంత చక్కగా నిజంగా ఇది ఒక బడి మాత్రమే కాదు ఏదో మనము నిజమైన అభివృద్ధి అంటే ఏంటనేది ఈ బడే కాదు. ఈరోజు మన ప్రైమరీ స్కూల్ చూసినా కూడా మీ అందరికీ చూసే ఉంటారు ఇదే గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నాడు ఏ విధంగా ఉండేది నేడు ఏ విధంగా ఉంది ఆ రోజు కూడా అప్పటి కలెక్టర్ గారు డిప్యూటీ అప్పుడే మన ఇన్ఛార్జ్ మంత్రి వర్గం అందరూ కూడా ఆ స్కూల్ కూడా రావడం జరిగింది. అంటే ఒక గ్రామంలోనే మనం మాట్లాడుతున్నాం ఈరోజు పుట్టి మన కొబ్బల గ్రామంలోనే ఈ రెండు బడుల యొక్క రూపురేఖలు ఈ విధంగా మారుతున్నాయి. మన నియోజకవర్గ వ్యాప్తంగా 89 బడి యొక్క రూపురేఖలు ఇదే విధంగా మారాయి. ఇంకా ఇది మొదట ఫేజ్ మాత్రమే రెండో ఫేజ్ గా మరొక కొన్ని బడులు యాడ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి అంటే వచ్చే సంవత్సరం చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తము 45 వేల స్కూల్స్ మొత్తము కూడా ఈ విధంగా మార్చుతూ ఉన్నాం. నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చెప్పి మీ అందరికి కూడా తెలుపుతున్నాం. ఈరోజు నిజమైన అభివృద్ధి అంటే ఆ చిన్నారులకి చక్కటి భవిష్యత్తు వాళ్ళకి కల్పించే విధంగా ఇంత చక్కటి పడి ఈరోజు మీరు అందరూ కూడా చూస్తుంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు